పెద్దలు సారెడ్డి సార్ గారు అన్ని విషయాలు కూడా లీగల్ విషయాలు అదే విధంగా టెక్నికాలిటీస్ అన్ని కూడా వివరంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు రఘురామ కృష్ణరాజు గారికి సముచిత స్థానం కల్పించి ఫస్ట్ టైం మెంబర్ అయినా కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి చాలా విలువిచ్చి నాలుగు సార్లు ఎంపీ అయిన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఉన్నా రెండు సార్లు ఎంపీ అయిన బాలశౌర్య గారు అదేవిధంగా వంగాగీత గారు వీళ్ళందరూ సీనియర్లు ఉన్నా కూడా రఘురామ కృష్ణరాజు కోరిన వెంటనే కమిటీ చైర్మన్ కూడా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది వారి ఆదేశాలతో మేము కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయనకి కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నింటిలో కూడా పార్టీ డిబేట్స్ లో గాని అత్యధిక మంది ఉన్నా కూడా అధిక అవకాశాలు ఆయనకే ఇచ్చి అన్ని విధాలలో కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజు కూడా ఆయనకు ఏ విషయంలో కూడా తక్కువ చేయలేదు కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీలో తీసుకునే నిర్ణయాన్ని తానే వచ్చేదో ఆపి భూములు అమ్మకుండా ఆపేదానికి తానేదో కష్టపడుతున్నట్లు మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా బాధాకరం ఏ రోజు కూడా సుబ్బారెడ్డి గారితో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారితో పోయి లేకపోతే ఇతరత్రులతో పోయి ఈవో గారితో కూడా పోయి చర్చించింది లేదు ఇది వరకు టీటీడీ ఏదైతే భూముల అమ్మకం నిర్ణయం తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ కలిసి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు అదే పార్టీలో రఘురామ కృష్ణరాజు కూడా ఉన్నారు ఏ రోజు కూడా అది ప్రశ్నించలేదు ఇక్కడ ఒక ఇంచు భూమి అమ్మింది లేదు ఒక చర్చ జరిగే లోపలే ఇతనేదో కాపాడినట్లు ఇక్కడ వచ్చి మాట్లాడడం టీవీ డిబేట్ లో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం అదేవిధంగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఇంకొకటి ఇంకొకటి లేకపోతే మిగతా లీడర్లందరినీ కూడా పైకేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు అంటూనే పార్టీని అన్ని విధాల ఇబ్బంది పెడుతూ అందరిని కూడా దూషించేది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామము ఇచ్చిన విలువని ఆయన ఈరోజు కాపాడుకోలేకపోయినారని చెప్పి కూడా చాలా బాధతో చెప్తా ఉన్నాను అందరూ కూడా చాలా గౌరవం ఇచ్చాం ఫ్లోర్ లీడర్ గా పార్లమెంట్ లో గాని బయట గాని ఆయనకు సముచిత స్థానం కల్పించాం ఎక్కడైనా గాని ఏ విషయంలో అయినా గాని పెద్ద వయసులో పెద్దోళ్లు మంచి మర్యాద ఇవ్వాలని చెప్పి ఆయనకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేసిన ఇది కాలేదు కానీ ఏ ఉద్దేశంతో ఇతరత్ర తెలుగుదేశం నాయకుల ప్రోత్బలంతో అయితేనేమి తెలుగుదేశం నుంచి బీజేపీకి స్వలాభం కోసం వలస వెళ్లిన నాయకుల ప్రోత్బలంతో అయితేనేమి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా చేయడం చాలా దురదృష్టకరము చాలా బాధాకరమైన విషయము ఈరోజు మా సొంత పార్టీ ఎంపీ పైన నేను డిస్క్వాలిఫికేషన్ పెడతానమంటే ఒక బై ఎలక్షన్ అంటే చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా మేము మా కోర్ కమిటీ పార్టీ కోర్ కమిటీ పెద్దలు అందరూ కూడా ఇవన్నీ కూడా వివరంగా చర్చించి ఈరోజు ఈ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చిన జవాబు కూడా సరైన పద్దతిలో లేదు ఈరోజు టీడీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీనే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీనే అదేవిధంగా వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీనే దాన్ని కూడా ఏదో ఒక లీగల్ పాయింట్ లాగా తీసుకురావడం ఇచ్చే జవాబులో కూడా ఒక సిన్సియారిటీ లేదు కాబట్టి ఈరోజు అన్ని కూడా కోర్ కమిటీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మీ డిస్క్వాలిఫికేషన్ కూడా మూవ్ చేయడం జరిగింది రాబో రోజుల్లో బై ఎలక్షన్ వస్తుంది ప్రజల తీర్పు కూడా అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను.